మూడు రాజధానులు పేరిట వైసీపీ చేస్తున్న ప్రకటనలు పిల్లి మొగ్గలు కుప్పగంతలుగా మారాయి. విశాఖలో ఋషికొండలో జరుగుతున్న నిర్మాణాలు సెక్రటేరియట్ అని, అనవసరంగా తెలుగుదేశం ఇతర పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అది సెక్రటేరియట్ రాష్ట్ర పరిపాలన కోసం అని చెప్పి నిన్న ట్వీట్ చేసింది వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా. అది సెక్రటేరియట్ నిర్మాణం ఋషికొండలో అంటూ మళ్ళీ కొద్ది గంటల్లోనే మాట మార్చేశారు. లేదు లేదు లేదు, తూచదంతా అది సెక్రటేరియట్ కాదు, అది టూరిజం శాఖ నిర్మిస్తున్న భవనాలుగా పరిగణించాలి అంటూ. ఒక విశాఖలోనైనా, గతంలో కర్నూలులో కూడా, కర్నూలులో న్యాయ రాజధాని తీసుకొస్తాం, హైకోర్టు ఏర్పాటు చేస్తాం అక్కడని ప్రకటించారు. బిల్లులో కూడా తీసుకొచ్చారు, మళ్ళీ తొలగించారు, మళ్ళీ బిల్లు పెడతామన్నారు. సుప్రీంకోర్టులో మూడు రాజధానుల విషయంలో వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు నిలదీసింది, ఏంటి మీరు న్యాయ రాజధానా, కర్నూలుకు తరలిస్తారు హైకోర్టు, మీకు అధికారం ఉందా అని. లేదు లేదు, మాకు ఆలోచన లేదండి, కర్నూలుకు న్యాయ రాజధాని తరలించే ఆలోచన లేదు, హైకోర్టును తరలించే ఆలోచన లేదు, అధికారం కూడా మాకు లేదని సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే మరి కర్నూలుకి రాజధాని, న్యాయ రాజధాని హైకోర్టు తరలిస్తామని చెప్పింది ప్రజల తరపున, ప్రజలకు, ప్రజల కోసం. కోర్టులో ఏమో లేదు లేదు మాకు ఆలోచన లేదన్నారు. నిన్నేమో విశాఖలో ఋషికొండలో సెక్రటేరియట్ నిర్మాణం అది అన్నారు, కొద్ది గంటల్లోనే లేదు లేదు అది సెక్రటేరియట్ నిర్మాణం కాదు, టూరిజం వాళ్ళ భవనాలు అన్నారు. ఎందుకు న్యాయపరమైన వివాదాలు ఉన్నాయనా, లేకపోతే ఎట్లా, ఎందుకు అంత తడబాటు? ఇక ఏకంగా ఈరోజు అమరావతి రాజధానిలో అయితే, అమరావతి రాజధానిలో అమరావతి ఆక్రమణ పేరిట పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఈరోజు అక్కడ సభ నిర్వహించారు. అమరావతి ఆక్రమణ పేరిట అమరావతి రైతులతో ముఖాముఖి అయ్యారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆ వేదిక మీదుగా మాట్లాడుతూ జగన్ వల్ల తాను కూడా అమరావతి రైతులను మోసం చేశానని, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఓట్లు అడిగి తాను ఎమ్మెల్యే అయ్యానని, కానీ రాజధాని వేరే చోట మారుస్తున్నారన్నప్పుడు తాను కూడా జగన్ వల్ల మోసం చేయాల్సి వచ్చిందని, ఆ తప్పు కడుక్కోవడానికి ఇప్పుడు మీ ముందు ఉన్నానని, అప్పుడు కూడా ప్రతి నిత్యం అమరావతి రైతులు ఎలా బాధపడ్డారో తాను కూడా అంతకంటే ఎక్కువ బాధపడ్డానని ఏడ్చానని కూడా ఆమె ప్రకటించారు. సో మూడు రాజధానుల విషయంలో కుప్పిగంతులు వేస్తోంది వైసీపీ. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు టీడీపీ రైతు విభాగం అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాసరెడ్డి.